హరోం హరోం హర 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 భవ శివా భయ హర హర పుర హర. భద్రంకరమైన రుద్రాక్షలను మెడలో వేసుకొని నిలవంకను సిగలో పెట్టుకొని మహాశ్మశాన మంటపంలోని బూడిద పూసుకొని మెడలో నాగాభరణం ధరించి ముల్లోకాల సాక్షిగా జీవకోటిని చల్లగా చూసే భోళాశంకరుడు ఎక్కడ వెలిసినా ఎక్కడ నిలిచినా అది అఖిలాండ బ్రహ్మాండాలకు లోక కళ్యాణమే. గంగను తలపై పెట్టుకొని తనువులో అర్ధభాగం పార్వతీదేవికిచ్చి మహిళాశక్తికి సగం వాటా ఇచ్చిన మొట్టమొదటి స్త్రీవాది పరమశివుడే. కైలాస పర్వతంపైనా కటిక శ్మశానమైనా ఆ మహాశివుడికి ఒక్కటే. భక్త సులభుడు కాబట్టే ఎవరు శంభో అని పిలిచినా ఓయంటూ పలుకుతాడు. ఎవరు కష్టాల్లో ఉన్నా నేనున్నానని ఆదుకుంటాడు. తనను నమ్మిన వాడికి విన్నంటే అండగా ఉంటాడు. హరికటాక్షం పొందాలంటే తలకిందులుగా తపస్సు చేయాలేమో గాని హరుని కటాక్షం పొందాలంటే నిశ్చల భక్తితో ఒక్క నిమిషం ధ్యానిస్తే చాలు. అందుకే మహాశివుడు భోళాశంకరుడు. దేశవ్యాప్తంగా ఎన్నో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో చోట్ల పరమశివుడికి నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీశైలం, ద్రాక్షారామం, భీమేశ్వరం, కాళేశ్వరం మొదలైన క్షేత్రాలు కళకళలాడుతూ ఉంటాయి. తెలంగాణకే తలమానికం అయిన వేములవాడ క్షేత్రాన్ని మహాపవిత్ర క్షేత్రంగా భక్తులు నమ్ముతారు. రాజన్నకు మొక్కుకుంటే చాలు, ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. వేములవాడలో కొలువైన పరమశివుని రాజన్న అని తన ఇంటివాడిని పిలిచినట్లు పిలుస్తూ పరవశించిపోతారు భక్తులు. ఈ రాజేశ్వరలింగానికి కాల నిర్ణయం చేయడం ఎవరితరమూ కాదు. వేలాది సంవత్సరాల క్రితమే సిద్ధులు స్థాపించిన లింగం ఇది. దేవాలయ చరిత్ర మాత్రం కొంతవరకు చెప్పవచ్చు. వేములవాడ గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి చాళుక్య నరసింహుడు రాజాదిత్య హయాంలోనే ఇక్కడి శివాలయం నిర్మించబడింది. అందుకే ఆ రాజు పేరు మీదనే ఇది రాజన్నగుడి అయ్యింది. చాళుక్యుల రాజధానిగా ఈ గ్రామం ఎంతో వైభవంతో కిలసిల్లింది. కాశీ,
చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం మొదలైన క్షేత్రాలను పావనం చేసిన తర్వాత పరమశివుడు వేములవాడకు వేంచేశాడని పురాణ కథనం. మూల విరాట్టుకు కుడివైపున రాజరాజేశ్వరి అమ్మవారు, ఎడమవైపున శ్రీ లక్ష్మీ సహిత గణపతి విగ్రహాలు ఉంటాయి. ఈ క్షేత్రాన్నే భాస్కర క్షేత్రం, హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారని భవిష్యోత్తర పురాణంలోని కథనం. అర్జునుడి మునిమనువడు అయిన నరేంద్రుడు ఒక మునిని హతమార్చడం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని బదిలించుకోవడానికి దేశమంతా తిరుగుతూ వేములవాడ క్షేత్రాన్ని చేరుకున్నట్లు చెప్తారు. ఆలయం వద్ద ధర్మకుండంలో స్నానమాచరించిన నరేంద్రుడికి ఆ కొలనులో ఓ శివలింగం దొరికిందట. దాన్ని కొలను ప్రక్కనే ప్రతిష్ఠించగానే శివుడు ప్రత్యక్షమై అతని పాపాలను తొలగించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ లింగమే వేములవాడ దేవాలయ మూల విరాట్టని స్థల పురాణం. ఏడాది పొడుగున భక్తులతో కళకళలాడే రాజన్న దేవాలయం. శివరాత్రి వచ్చిందంటే చాలు, ఆ వైభవాన్ని చెప్పడానికి 1000 నోళ్లు సరిపోవు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆ లయకారుడి దర్శనం చేసుకుని జన్మ ధన్యమైందని తన్మయులై తరిస్తారు. వేములవాడ రాజన్న దేవాలయం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కోడెముక్కు. భక్తులు వృషభాన్ని తెచ్చి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆలయ ప్రాంగణంలో దాన్ని కట్టేస్తారు. అనంతరం ఆ కోడెను ఆలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ ముక్కు తీర్చుకోవడం వల్ల సంతాన ప్రాప్తి కలగడమే కాక అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగుతారని భక్తుల ప్రగాఢమైన నమ్మకం.
దేవాలయ ప్రాంగణంలో బాలరాజేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, జ్వాలాముఖీదేవి, భాస్కరుడు, కోటిలింగాలు, వీరభద్రస్వామి, నరసింహస్వామి, సోమేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, బాలాత్రిపుర సుందరీదేవి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, దక్షిణామూర్తి, మహిషాసురమర్దిని, శ్రీ సీతారామచంద్రస్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, అనంత పద్మనాభస్వామి, కాశీ విశ్వేశ్వరుడు, ఆంజనేయుడు మొదలైన దేవతలంతా ఆ శంభుస్వామి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఇవే కాక గ్రామంలో సుప్రసిద్ధమైన భీమేశ్వర స్వామి లింగం అత్యంత వైభవంగా తులతూగుతోంది. దగ్గర్లోనే గ్రామదేవత కోచమ్మ దేవాలయంలోని తల్లి భక్తుల రక్షణకై అనునిత్యం ప్రజలను కన్నతల్లిలా కాపాడుతోంది. నగరాన్ని కాపాడే నగరేశ్వరుడు, సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి, పంటలనిచ్చే కేదారేశ్వరుడు, సకల కామితార్థాలను ఇచ్చే గోపాలకృష్ణుడు మొదలైన దేవతల అందమైన దేవాలయాలు ఈ గ్రామ వైభవాన్ని వేనోళ్లా కీర్తిస్తున్నాయి. ఈ దేవాలయాల సున్నితమైన శిల్పకళ కాకతీయ శిల్పుల ప్రతిభను చాటుతున్నాయి. ఇక్కడికి కేవలం శైవులే కాదు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు కూడా వచ్చి ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసి తరిస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన వేములవాడ రాజన్న ఆలయం తెలంగాణలో అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే దేవాలయంగా చరిత్రను సృష్టించింది. రాజన్న ఆలయానికి వచ్చిన లక్షలాది యాత్రికులు లెక్కలేనన్ని కోరికలు కోరుకుంటారు. కోరితేనే కాదు, కోరకుండానే కోరికలు తీర్చేవాడు మన స్వామి. శంకరుడు భక్త సులభుడు కదా.
నిష్కల్మషమైన మనస్సుతో నిష్ఠగా ధ్యానిస్తే చాలు, నల్ల కలువ మేని రంగుతో అద్భుతంగా ప్రకాశించే దివ్యమంగళమైన లింగాన్ని పూజించి స్పర్శించి ధ్యానించి భక్తజనులు పులకించిపోతారు. ఈ జన్మకు ఇది చాలు అని భావిస్తారు.
ఆలయ విశిష్టత గురించి ఇక్కడ ప్రధానం రఘునాథాయ నాథాయ సీతాయ పదవే నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేములో నాకు 5 కిలోమీటర్ల దూరంలో శ్రీ అగ్రహారం గోడాంజనేయ స్వామి దేవాలయము, చాలా ప్రసిద్ధిగా ఉన్న దేవాలయము. ఈ దేవాలయము 1926లో ప్రతిష్ట జరిగింది స్వామివారిని. ఈ దేవాలయము పురాతనమైనది, చాలా పురాతనమైనది, 70 సంవత్సరాల కింద దేవాలయం ఇది. ఒక రోజున వ్యాపారస్తులు ఇది కామారెడ్డి వ్యాపారంలో వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళ లారీలో వచ్చే వాళ్ళ లారీ చెడిపోయి ఈ చెట్టు కింద రాత్రి ఎక్కడికి వెళ్దామని చెప్పి నిద్ర చేస్తారు. ఆ నిద్రలో ఆంజనేయ స్వామి వారి స్వప్నంలో కనబడి, మీ కొద్ది దూరంలో నా విగ్రహాలు ఉన్నాయి, స్వామివారి ప్రతిష్ట చేసి గుడి కట్టండి అని చెప్పి వాళ్ళ స్వప్నంలో ఇస్తాడు. తెల్లారు లేచి వీళ్ళు ఈ విధంగా స్వప్నం వచ్చింది అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉండగా వాళ్ళ స్వప్నంలో ఎలాగైతే ఆ స్వామి కనబడ్డో అదేవిధంగా వాళ్ళకు విగ్రహాలు లభించినాయి చెట్ల పొదల్లో. ఆ విగ్రహాలు చాలా మహిమాంశమైనవి అని చెప్పి వారు ఈ దేవాలయం కట్టడం జరిగింది. ఈ దేవాలయము ప్రతినిత్యము స్వామివారికి మన్యసూక్త అభిషేకం, అష్టోత్తరము మరియు హనుమాన్ చాలీసా దండక పారాయణాలు ఉంటాయి, ప్రతి నిత్యము చేస్తాము. చైత్ర పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఈ ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ఆ ఉత్సవంలో ప్రతి నిత్యము హవనం ఉంటుంది, బలిహరణ ఉంటుంది, మరియు స్వామివారి ఆరాధన అభిషేకాలు అవన్నీ ఉత్సవంలో జరుగుతాయి. స్వామివారి ఉత్సవం ముందు 41 రోజులు దీక్ష తీసుకుంటారు స్వాములు. ఆ దీక్షలు చాలామంది వేల సంఖ్యలో తీసుకుంటారు. హనుమాన్ దీక్ష స్వాములందరూ వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి వారు మనసులో స్వామివారిని తృప్తిగా కోరుకొని హనుమాన్ మాల ధరించడం జరుగుతుంది. మరియు విజయదశమి రోజున చాలా వేల సంఖ్యలో స్వామివారి యొక్క వాహన పూజలు చాలా చేసుకుంటారు. ఇక్కడ వారి ఎందుకు చేసుకుంటారంటే ఇక్కడ అగ్రహారం ఎందుకు చేసుకోవాలనుకుంటారంటే వాళ్ళకు ముందు ముందు చాలా వాహనం ద్వారా మంచి జరగాలని చెప్పి వాళ్ళకు వాళ్ళ మనసులో ఖచ్చితంగా అగ్రహారం దేవాలయం పోయి చేయించుకుంటేనే మన వాహనాలు చాలా మంచిగా ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు భక్తులు. ఆ విధంగా మరియు శ్రావణ మాసంలో ప్రతి శనివారం మంగళవారము చాలా వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారి యొక్క శ్రావణ మాసంలో స్వామివారికి ప్రతినిత్యము శనివారం నాడు మంగళవారం నాడు స్వామివారికి 11 మన్యాసూక్తాలతో అభిషేకం జరుగుతుంది. ఆ విధంగా ఆ స్వామివారి వారి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఆ విధంగా భక్తులు కొద్ది కొద్దిగా చాలామంది పోయిన సంవత్సరానికి ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి ఇక్కడ వివాహం కాని వాళ్ళు కానీ, ఉద్యోగరీత్యా బాధపడే వాళ్ళు కానీ, ఏది కాలసత్వ దోషం ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు వచ్చి స్వామివారికి ప్రతి నిత్యం ఒక 11 ప్రదక్షిణలు కానీ 20 ప్రదక్షిణలు కానీ అలా చేసి స్వామివారికి ఆఖరి రోజున అభిషేకం చేయించుకుంటారు. వారితో వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయము ఇంత ప్రసిద్ధి గాంచింది. మరియు స్వామివారి యొక్క శ్రీరామనవమి రామచంద్రుని కళ్యాణము చాలా విశేషంగా జరుగుతుంది. ఉగాది రోజున కూడా చాలామంది భక్తులు దేవసంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. భక్త వీర ఆంజనేయ స్వామిగా జోడీ హనుమాన్ అంటారండి దేవాలయాన్ని. ఎక్కడ చూసినా కూడా ఒకే ఆంజనేయ స్వామి కనబడతాడు కాబట్టి ఈ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ కూడా ఈ జోడీ హనుమాన్ అనే దేవాలయం లేదు, అట్లా ప్రసిద్ధిగా అందడం జరిగింది. దీనికి కార్యనిర్వహణాధికారి ఎండపల్లి మహర్షి గారు, వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గౌరీశెట్టి మహేందర్ గారు నిర్వహణ జరుగుతుంది.
అందరి కోరికలు నెరవేర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి భక్త వీరాంజనేయ స్వామిగా సంకట విమోచన భక్త వీరాంజనేయ స్వామిగా అగ్రహారం దేవాలయంలో వెలిసి ఉన్నాడు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాము. ఏ హనుమాన్ ఈ ఆలయంలో చాలా ముఖ్యంగా నవగ్రహ పూజలు, ధనసంపదోషం ఉన్నవాళ్ళు కానీ జాతకరీత్య గ్రహచారిత్య చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ వచ్చి నవగ్రహం చేయించుకుంటే వారి కోరిక నెరవేరుస్తుంది. అదేవిధంగా శివాలయం ఉన్నది, శివాలయంలో మహాశివరాత్రి నాడు చాలామంది భక్తులు ఆ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకాలు చేయించుకుంటారు. అదేవిధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు, పిల్లలు ఎవరైతే స్కూల్లో వెళ్దామని అనుకుంటారో వాళ్ళు వచ్చి దగ్గర దగ్గర వాళ్ళు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసంగా అమ్మవారి వారు వారి కోరికలు నెరవేరుస్తుంది. అదేవిధంగా తులసీమాత దేవాలయం ఎక్కడ ఉన్నది, ఆ తులసీమాత దేవాలయము చాలామంది వస్త్రాలంకరణ ఓడిబియ్యం పోస్తారు. ఆ ఓడిబియ్యం చాలా అమ్మవారి దృష్టి చాలా విశేషం అండి. ఇక్కడ ఆ తులసీమాత దగ్గరికి పోయి మనం ఏ మనసులో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది చెప్పకుండా జరుగుతుంది. ఆ కోరిక నెరవేర్చుకుంటూ వాళ్ళు వచ్చి అమ్మవారికి చీర ఏది మన ఓడిబియ్యము అవన్నీ చేస్తారు. అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారం నాడు అభిషేకాలు ఉంటాయి. ఈ విధంగా ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుంది. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి నరసింహుడు, రెండవ అరికేసరి, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి శ్రీ రాజరాజేశ్వరుని పూజించి పునీతులయ్యారు. ఆ కారణంగానే ఆయా రాజులు దేవరవాడ చాళుక్యులుగా కీర్తిని పొందారని చరిత్రగా ఆధారం చెబుతున్నాయి. ఈ ఆలయంలో నవగ్రహాల పూజలు చేయడం చాలా విశేషం. ఇక్కడ రావి చెట్టుతో కూడిన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్క పర్వదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఒకసారి భీమేశ్వర సింహ విభవేత గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ భవౌషదాయ
కృష్ణాదివృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తుతే. వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి యొక్క శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి నాంపల్లి క్షేత్రము, నాంపల్లి గుట్ట అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఇక్కడ వెనకట పుత్ర సంతానం లేక రత్నాంగి దేవి రణేంద్ర మహారాజు గారు అనేక దేవాలయాలు సందర్శించుచు నాంపల్లి క్షేత్రానికి వచ్చి మరి ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసి ఆ రత్నాంగి దేవి పుత్ర సంతానం కోసం తపస్సు పడుతుంది. మరి నవనాడ సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా స్వరంగా వచ్చి ఆ భగవత్ ఆరాధన అంటే ఆంజనేయ స్వామికి విద్య ఆరాధనలు జరిపిస్తారు. మరి అప్పటికే ఆ నరసింహస్వామి వచ్చి ఆ గుండుకుంటారు వాళ్ళు, మరి వాటికి తెలియదు. మరి అప్పుడు ఆ నరేంద్ర మహారాజు రత్నాంగి దేవిని చూసి, అమ్మ నీ తపస్సు ఎలా ఫలిస్తుంది, ఇక్కడ నువ్వు అఖండ జ్యోతితోని దీక్ష బట్టి నువ్వు కూర్చున్నట్లయితే నీకు పుత్ర సంతానం జరుగుతుంది, ఆ నీకు పుట్టినవాడు కూడా లోకానికి హితో కోరేవాడు కూడా మంచి చక్రమైన పద్ధతిలో కూడా ఉంటాడు అని చెప్పి ఆ నవనాడ సిద్ధులు అనేటి వాళ్ళు చెప్పగలుగుతారు. మరి అప్పుడు రత్నాంగి దేవికి ఆ నరేంద్ర మహారాజుకు సారంగధరుడు అనే కొడుకు పుడుతుంది. మరి ఎలాగంటే మరి ఇదే గుట్టకు ఇదే ఒక నాగంబామ ఒక ఆకారంలో ఈ క్షేత్రం ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి ఒక నాగంబామ ఆకారంలో ఈ కొండ ఉంటుంది. ఇది లాస్ట్ అంటే పడిగకు వెలిసిన పెరవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి. వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాయాం శుభేదినే సంధ్యాకాలే నటేయుక్తే స్తంభోద్భూతం మృకేసరి. వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో వైశాఖ మాసంలో మరి ఆ స్వామివారు మనకి ఇక్కడ ఉద్భవించారు. వారికి సంతాన నరసింహస్వామి అనే పేరు కలదు. మరి అప్పుడు రత్నాంగదేవికి సారంగధరుడనే కుమారుడు జన్మిస్తాడు. ఆ సారంగధర చరిత్ర అంతా ఇక్కడి నుంచే పుట్టింది అని పూర్వీకులు పెద్దలు మరి సిద్ధులు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మునులు తిరిగే మరి ఈ నాంపల్లి క్షేత్రం కాబట్టి ఎవరైనా ఈ క్షేత్రానికి వస్తారో వారికి పాపముల నుండి కూడా విముక్తి పొంది మరి ఆ స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని మరి ఇక్కడ స్వామివారికి ఎలా ముక్తరు, స్వామి తండ్రి లక్ష్మీ నరసింహస్వామి మాకు కూరమిసాలటువంటి కొడుకు పుట్టని నీకు పట్టణనామాలు కూరమిసాలు పెడతామని ఆ స్వామికి సంకల్పించుకుంటారు. మరి దానికి తోడు ఇక్కడ ముడుపు కూడా పుత్ర సంతానం కోసం వచ్చి కడుతుంటారు. మరి వారికి మళ్ళా వచ్చే సంవత్సరానికి కుమారుడు లేదా కూతురు ఖచ్చితంగా కలుగుతుంటారు. మరి దినదినమున ఈ యొక్క క్షేత్రము విరాజిల్లుతుంది. గత 2000 సంవత్సరంలో వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ నాంపల్లి క్షేత్రాన్ని దత్తత తీసుకొని మరి దినదినమున అభివృద్ధి గాంచుతున్నారు. మరి ఆ 2000 సంవత్సరంలో ఓ 10,000 రూపాయల ఆదాయం ఉండే దాదాపు ఈ రోజు వరకు అయితే ఒక 4 కోట్ల రూపాయల ఆదాయంతో ఈ నాంపల్లి క్షేత్రము విరాజిల్లుతుంది. వైశాఖ మాసంలో వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాయాం శుభేదినే సంధ్యాకాలే నిజయుక్తే స్తంభోద్భూతం మృగేశరి. వైశాఖ మాసంలో ఆ స్వామివారి యొక్క కళ్యాణము శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవము నృసింహ జయంతి పురస్కరించుకొని మరి చాలా విశేషంగా ఇక్కడ కళ్యాణోత్సవం జరిపించబడుతుంది. మరి ఆ తర్వాత కూడా అన్నదానం కానీ మరి భక్తులు ఉండడానికి గృహాలు కానీ మరి చలువ పందిర్లు కానీ మరి వేములవాడ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి కార్యనిర్వహణాధికారి గారు మరి అన్ని విధాలు ఏర్పాటు చేసి దినదినమున మరి దీని యొక్క ఆదాయం కూడా అభివృద్ధి వస్తుంది. మరి అనేకమైన భక్తులు కూడా కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ కొంగ బంగారంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ విరాజిల్లుతున్నాడు. మరి తప్పకుండా వారు ఏది మొక్కినా కానీ తప్పకుండా వారికి తప్పకుండా జయం కల్పించి మళ్ళీ ఆ స్వామివారి ఇక్కడికి పిలిపించుకుంటారు. మరి దీని యొక్క శ్రీరామనవమి కానీ శ్రావణ మాసము అనేది ఇక్కడ నాంపల్లి యొక్క విశిష్టత. నాంపల్లి క్షేత్రానికి మరి శ్రావణ మాసంలో భక్త జనము అందరూ ఒక పొద్దులతో నుండి స్వామివారికి సాహిత్యం తీసుకువచ్చి మరి ఇక్కడ స్వామివారికి అప్పచెప్పి మరి ఇక్కడ ఉన్న అర్చకుల చేత ఇక్కడ ఉన్న అయ్యగారుల చేత ఇంత ప్రసాదం తీసుకొని వారు ఒక పొద్దు అనేది విడవడం జరుగుతుంది. మరి ఇక్కడ దసరా నాడు స్వామివారి ఉత్సవము అంటే కింద ఊరేగింపు సేవ జరిపించబడుతుంది. మరి శ్రీరామనవమి
పునస్కరించుకొని స్వామివారి యొక్క కిందికి ఆ పెరమాళ్ళను తీసుకుపోయి మరి అక్కడ సేవా కార్యక్రమం అనేది చేసి మళ్ళీ ఆ భగవంతుని పైకి తీసుకువచ్చి ఇక్కడ వేంచేస్తున్నారు. మరి ఇక్కడ వంశపారంపర్యటువంటి యొక్క దేవాలయము ఈ నాంపల్లి క్షేత్రము. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ నాంపల్లి క్షేత్రము దేవాలయం ప్రక్కన రత్నాంగిదేవి, సారంగధరుడు, రాజరాజ నరియందుడు, నమనాడ సిద్ధులు అనే విగ్రహాలు గలవు. మరి ఇక్కడ నుండి సొరంగ మార్గము అంటే కొంత సొరంగ మార్గం కూడా అంటే ఇక్కడి నుంచి రామప్ప నుంచి ఇంకో కొన్ని ఇంకా వేరే క్షేత్రాలకు ఇక్కడి నుంచి కొన్ని సొరంగ మార్గములు కూడా గలవు. మరి నవనాడ సిద్ధులు అనేటి వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం ఉండనే వాళ్ళు ప్రవేశించి మరి నిత్య ఆరాధనలు, భగవంతుని యొక్క పూజలు అప్పుడు అదే విధంగా జరిపించబడుతుంది. ఇక్కడ ఈ పక్క నుంచి సొరంగ మార్గం కూడా గలదు. మరి ఇక్కడ రత్నాంగిడిసిన కన్నీరు గుంటలు, రత్నాంగిడిసిన మరి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే అక్కడ బండలాగిడి, సారంగధరుని కూర్చుకుపోయిన బండిగీతలు, సారంగధరుని శిరశ్చేదన చేసిన రక్తము, సారంగధరుడు పాపాత్ముడ పుణ్యాత్ముడా అని చెప్పి ఆంజనేయ స్వామితోని పాలిక గుండుగా ఒక గుండును ఎత్తేయిస్తే ఆ సారంగధరుడు చావక అదే గుండు కింద సత్యవంతుడై కూర్చుంటాడు. దాన్ని పాలిక గుండు అంటారు. ఆ గుండు కింద నుంచి ఎవరైనా ఈగిపోతారో వారికి పాపాల నుండి కూడా విముక్తి కూడా తప్పకుండా పొందుతారు.